మనం ఇప్పుడు వెళ్ళేది పార్లమెంట్ హౌస్, నార్త్ జోన్ జోన్ అనే రెండు హౌస్లు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది చూసారా, ఇది పాత 500 రూపాయల నోటు మీద ఇది ఉండేది మీరు చూసి ఉంటారు. ఇదేంటంటే మహాత్మా గాంధీ సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం అని ఇది పిలిపించినప్పుడు తరలి వస్తున్న జనాలు అన్నమాట ఈ శిల్పం. అప్పుడు స్వాతంత్ర పోరాటానికి इस डोम के ऊपर एक हमारे देश का फ्लैग लगा हुआ, तिरंगा लगा हुआ है. अगर वो यहाँ पर तिरंगा लगा हुआ है तो हमारे देश की राष्ट्रपति साहिबा जो है वो दिल्ली में मौजूद है. तिरंगा उतार दिया जाता है तो दिल्ली से बाहर गई होती है. ऑन योर लेफ्ट साइड डीआरडीओ बिल्डिंग, यू गाइस दिस इज सेंटर आर्मी वालों का डीआरडीओ बिल्डिंग. ఇప్పుడు మీరు చూస్తుంది డిఆర్డిఓ బిల్డింగ్ అన్నమాట. ఇది ఇక్కడ సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ అని రెండు ఉంటాయి. ఇది మనం చూసేది ఇప్పుడు సౌత్ బ్లాక్. ఇది ఈ సౌత్ బ్లాక్ ఏంటంటే ఇక్కడ ప్రధానమంత్రి కార్యాలయం ఉంటుంది. ఇక్కడ నుంచే మనకి భారతదేశం అంతా పరిపాలన సాగుతూ ఉంటుంది. ఇక్కడ ఏ అడ్రస్ అయినా పాస్ అవ్వాల్సిందే. ఇక్కడ నుంచే మనకి ఎటువంటి అడ్రస్ అయినా పాస్ అయ్యి ఇక్కడ నుంచే వస్తూ ఉంటాయి. ఇదంతా ప్రధానమంత్రి యొక్క పేషీ అన్నమాట. ఇది వాళ్ళ సెక్రటరియట్, ఇవన్నీ వీళ్ళ దీంట్లోనే ఉంటాయి. ఇక్కడ నుంచే పరిపాలన సాగిస్తూ ఉంటారు. ఇట్లు పక్కనే పార్లమెంట్ హౌస్ కూడా ఉంది, అది కూడా చూస్తాం మేము. ఇదంతా చూసుకుంటా వెళ్ళి మనం అక్కడ దిగి చూపిస్తాడు మనకి అదే. టూరిజం బస్సు వాడు తెచ్చి మనకి ఇక్కడ ఆపేశాడు. నడిచి లోపలికి వెళ్ళమన్నాడు. వెళ్తున్నాం లోపలికి. ఇప్పుడు మనం వెళ్ళేది మనం అటు ఎనగాల నుంచి వచ్చాం. ఇప్పుడు మనం ఎదురుగుండా వెళ్తున్నాం. సౌత్ జోన్, నార్త్ జోన్ బిల్డింగ్స్. ఈ సౌత్ జోన్ అంటే మనకి ప్రధానమంత్రి కార్యాలయం ఉంటుంది ఇక్కడ. ఇక్కడ నుంచే మొత్తం వ్యవహారాలు అన్నీ నడుస్తాయి ప్రధానమంత్రి అని మేము చెప్పుకున్నాం కదా. నార్త్ జోన్ కూడా ఆఫీసులే ఉంటాయి. దాని పక్కనే మనకి పార్లమెంట్ ఒకటి ఉంది, దాని పక్కన రాష్ట్రపతి భవన్ ఒకటి ఉంది. ఇవన్నీ మనకి ఎదురుగుండా ఇక్కడ చక్కటి ఉద్యానవనాలతో ఈ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇది దాటి మనం వెళ్ళకూడదు. ఈ ఉద్యానవనాలు టూరిజం అంతా ఇక్కడ వరకే. ఇక్కడ నుంచి మనం ఆ దూరంగా కనబడే బిల్డింగ్స్ ని చూసుకుంటామే, అక్కడ దగ్గరికి వెళ్తా కుదరదు. ఈ సౌత్ జోన్, నార్త్ జోన్ అనే బిల్డింగ్లు, దాని పక్కన పార్లమెంట్ హౌస్, చట్టాలు చేసే పార్లమెంట్ హౌస్, ఆ గుండ్రంగా కనబడేది పార్లమెంట్ హౌస్ అనమాట. పక్కనే మనకి రాష్ట్రపతి భవన్ కూడా ఉంటుంది. రాష్ట్రపతి భవన్ పైన జెండా ఎగురుతుందంటే రాష్ట్రపతి ఢిల్లీలో ఉన్నట్టు, జెండా కిందకి దింపితే ఢిల్లీ నుంచి బయటికి వెళ్ళినట్టు అర్థం అంట. రాష్ట్రపతి భవన్ మీద ఎప్పుడు జెండా ఎగురుతామంటే ఇక్కడ ఉన్నట్టే గుర్తు. జెండా కనుక కిందకి దింపితే రాష్ట్రపతి ఢిల్లీలో లేరు అని అర్థం అంట. ఇక మనకి అన్ని ఉద్యానవనంలో మంచి చెట్లు బాగా పెంచడం జరిగింది. మంచి ఆహ్లాదభరితమైన వాతావరణంలో ఇక్కడ నుంచి మనం ఆ దూరంగా కనపడేది చూసుకోండి వచ్చు. सेकेंड है नोट ब्लॉक, नोट ब्लॉक होम मिनिस्ट्री, फाइनेंस मिनिस्ट्री ऑफिस है यहाँ पर. और ये रोड देख रहे हैं, इस रोड का नाम है विजय चौक. पहले हुआ करता था विजय चौक राजपथ रोड, मगर अब इसका नाम चेंज कर दिया गया है. इसका नाम रखिए कर्तव्य पथ, कर्तव्य पथ है. और ये राउंडशिप का बिल्डिंग और पार्लियामेंट हाउस, पुराना संसद भवन, लोकसभा राज्यसभा का जो भी यूज होने वाला है अंदर दो पार्ट जो है. और ये जो आप देखेंगे यहाँ पर चेंज का चिन्ह बना हुआ है, ये है टाइम का विस्तार न्यू पार्लियामेंट हाउस. आपने इसी रोड इसी गार्डन पर जाना है. इस टाइप के कोई मेंबर जाएगा 15 से 20 मिनट का हो जाएगा. यहाँ पर फोटोग्राफी करने के लिए तो जिन्होंने नहीं देखा मैं उन्हें अभी आपको दोबारा से बता रहा हूँ. ये पार्लियामेंट हाउस का बिल्डिंग है, राष्ट्रपति भवन का. फोटो आज ही मिलेगा, अभी मिलेगा आधे घंटे के अंदर में. कॉपरेट टू कॉपरेट है,
फोटो जिसका होता है उसका मैं वेट करता हूँ, पहले अवेलेबल है आपको। हाँ जी, जिनका भी निकाल लेगा हमारे फोटो। बंडू इधर सारा। ఇది పార్లమెంట్ భవనం, మీకు దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది చాలా పురాతనమైన భవనం. ఇది ఇప్పటి నుంచి కాదు, ఇది బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా ఈ భవనం ఉంది. ఈ రోడ్డు అటు వెళ్ళే రోడ్డు అన్నమాట. ఇది ఇదంతా మనకి ఈ భారతదేశాన్ని పరిపాలించే వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ ఉంటారు. మనకి మనం పంపించే ఓటేసే ఎంపీలు వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. ఇదే భారతదేశ పరిపాలన కేంద్రం అన్నమాట. చాలామంది మనసులో ఉంటుంది ఎంపీగా గెలిచి ఇది లోపలికి వెళ్ళాలని, కానీ చాలామందికి అవకాశం రాదు. ఏ కొద్దిమంది అదృష్టవంతులకు ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుని మంచిగా ఉండే వాళ్ళకి ఈ అవకాశం కల్పిస్తుంది మన ప్రజాస్వామ్యం. నీళ్ల ట్యాంకులు కూడా మంచి కట్టారు. ఇక్కడ వచ్చి పిచ్చుకులు కూడా బాగా నీళ్లు తాగుతుంది. అన్ని పక్షులు ఎగిరొచ్చి ఇక్కడ నీళ్లు తాగుతుంది జరుగుతుంది. ఆ కనబడే దూరంగా కనబడేది మనకి పార్లమెంట్ హౌస్. ఈ సౌజోర్న్ ఆర్జోన్ అనమాట. ఈ ఇక్కడ ఫోటోగ్రాఫీ చేసేవాళ్ళు కూడా బాగుంటారు. ఫోటోగ్రాఫ్ చేసి మనకి కాపీలు ఇస్తారు. ఫోటోలు తీసి కాపీకి 40 రూపాయలు ఏంటో తీసుకుంటారు ఒక ఫోటోకి. ఇక్కడ కావాల్సిన వాళ్ళు దిగొచ్చు. ఈ చూడండి, ఈ నీళ్ళ ట్యాంక్ అంటే ఈ సాయంత్రం పూట కానీ లేకపోతే ఉదయం పూట కానీ జిమ్ముతూ ఉంటాయి నీళ్ళు. చెట్లు కూడా మంచి క్రాఫ్ట్ చేసి మంచి బాగున్నాయి. ఈ తొరుగు అక్కడ దాకా కూడా వెళ్ళిచ్చేవాళ్ళు, ఇప్పుడు అక్కడ దాకా కూడా వెళ్ళనివ్వట్ల. మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు మొత్తం తిరిగి చూడాలనుకుంటే టూరిజం బస్సులు ఉంటాయి, తిరిగి చూసుకోవచ్చు. సరే, ఇంతే ఫ్రెండ్స్, నేను మీకు చూపించగలిగాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.